మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్ జరుగుతున్నప్పుడు మరీ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన తర్వాత మన తెలుగు కామెంటేటర్లు ఒక వాల్యుబుల్ విషయం చెప్పారు అదేదంటే ఎప్పటి నుంచో ఆడుతున్న బంగ్లాదేశ్ కంటే కొత్తగా ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టే మంచి విజయాలు సాధిస్తోందని సూపర్ ఎయిట్ కు చేరుకుందని ప్రపంచ కప్ లోను మంచి ఆడతీరు కనబరిచిందని బంగ్లాదేశ్ కంటే ఆఫ్ఘనిస్తాన్ చాలా బెటర్ గా ఆడుతోందని వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ మాటలు సంజు శాంసన్ విషయంలో కూడా కరెక్ట్ గా సెట్ అవుతాయేమో ఎందుకంటే తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ తమ స్థానాలను పర్మనెంట్ చేసుకున్నారు టీ ట్వంటీలో అయితే సూర్య జైస్వాల్ కన్ఫర్మ్ వన్డే కూడా జైస్వాల్ కు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాణిస్తాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు కానీ సంజు శాంసన్ మాత్రం వాళ్ళకంటే ముందే టీంలోకి వచ్చినా ఇప్పటికీ కూడా కనీసం ఒక్క ఫార్మాట్ లో కూడా కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడు తనకు అనుకున్నన్ని అవకాశాలు రాలేదు అన్నది ఎంత నిజమో వచ్చిన అవకాశాలను తను ఉపయోగించుకోలేదు అన్నది కూడా నిజమే శాంసంగ్ టాలెంట్ గురించి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు కానీ తన కన్సిస్టెన్సీ మీద మాత్రం ఎక్కడో చిన్న అనుమానం తను టెక్నికల్ గా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ కానీ ఒక్కోసారి అనవసరపు అనవసరపు షాట్స్ ఆడి అవుట్ అవుతాడని విశ్లేషకుల అంచనా ఐపీఎల్లోనూ అంతే అతని బ్యాటింగ్ పై ఒక రకమైన అభిప్రాయం అదేంటంటే ఐపీఎల్ మొదట్లో ఆడతాడు ఆ తర్వాత ఫెయిల్ అవుతాడు భారీ స్కోర్లు చేయడు మళ్ళీ చివరిలో ఒకటో రెండు మ్యాచ్లు ఆడతాడని ఇలా టన్నర్ల కొద్ది టాలెంట్ ఉన్న కన్సిస్టెన్సీ లేకపోవడం వలన తన టీమిండియాలో ఇప్పటికీ కూడా కంటిన్యూగా మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు మన జింబాబేతో జరిగిన ఐదో టీ ట్వంటీలో తనకు పూర్తిగా బ్యాటింగ్ అవకాశం వచ్చింది హాఫ్ సెంచరీ కూడా చేశాడు ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో అవకాశం రాలేదు రెండో టీ ట్వంటీలో అవకాశం ఇచ్చారు ఫస్ట్ బంత్కే కే డగ్అవుట్ అయ్యాడు దీంతో మళ్ళీ అవకాశం వస్తుందో రాదో గ్యారెంటీ లేదు ఒకవేళ శుభమన్ గిల్ అందుబాటులోకి రాకపోతే మూడో టీ ట్వంటీలో అవకాశం వస్తుంది లేదంటే లేదు ఇలా అవకాశం వచ్చినప్పుడు తను కన్సిస్టెన్సీగా ఆడాడు ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంసంగ్కి వరుసగా అవకాశాలు రాకపోవచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీలో టీమిండియాకు బీభత్సమైన పోటీ ఉంది ఐపీఎల్ లో విధ్వంసం చేసి జింబాబ్వేపై రెండో టీ ట్వంటీలోనే నలభై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ క్షమించాలి సెంచరీ చేసిన అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ళకి కూడా అవకాశాలు రాలేనంత ఇవ్వలేనంత పోటీ ఉంది నేను చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజు శాంసన్ టీ ట్వంటీలు కాకుండా వన్డేలపై పూర్తిగా దృష్టి పెడితే బాగుంటుందేమో అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు